2006 నవంబర్ 6వ తారీఖున నేను రామోజీరావు గారి మార్గదర్శి ఫైనాన్షియర్స్ మీద ఇచ్చిన కంప్లైంట్లో ఏం కోరానో అది 2024 ఏప్రిల్ 9 నాడు సుప్రీంకోర్టు వారు అంగీకరించారు. దీని మీద విచారణ జరపమని తెలంగాణ హైకోర్టుని ఆదేశించారు. ఇన్నేళ్లలో ఏం జరిగిందో మిగతా రాష్ట్రంలో తెలియకపోయినా రాజమండ్రి ప్రెస్కి బాగా తెలుసు. మీలో తరాలు కూడా మారిపోయాయి. కొత్త వాళ్ళు వచ్చారు, జాయిన్ అయ్యారు. పాత వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు రిటైర్ అయిపోయారు. ఇన్నేళ్ళు నేను ఏం మాట్లాడినా విన్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఇది ఒక పెద్ద ఈ దాన్ని ఏమంటారు చట్టానికి సంబంధించినటువంటి పరీక్షలో ఒక సామాన్యుడు నిలబడగలడా లేడా అన్నదానికి నిలబడగలడు అని ఇవాళ తీర్పు ఇచ్చారు. అయితే పేషెన్స్ కావాలి. దీనికి ప్రధానంగా ఉపయోగపడింది ఏంటంటే ఓర్పు. ఇందులో ప్రధానంగా నేను అభినందించవలసింది ఎవరినంటే, ఫస్ట్ ఈ కేసు 2018 31 డిసెంబర్ నాడు తెలంగాణ హైకోర్టు రామోజీరావు గారికి మార్గదర్శికి వ్యతిరేకంగా ఉన్న ట్రయల్ కోర్టులో ఉన్నటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుని ప్యాష్ చేసేశారు అన్న వార్త నాకు 2019 ఏడాది తర్వాత తెలిసినప్పుడు ఇంకా మనం ఏం చేయగలం, ఎక్కడ అది ఏ పేపర్లో రాలే, మనం ఏం చేయగలం అని చెప్పి నిరుత్సాహపడుతున్న సమయంలో మొట్టమొదట లేదు అలా నిరుత్సాహపడితే కాదు మన ప్రయత్నం మనం చేయాలని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తి ఉడిపిరెడ్డి అచ్యుత్ దేశాయ్ గారు. ఆయన క్వాలిఫైడ్ అడ్వకేట్ కాకపోయినా బిఎల్ కాకపోయినా నాకు తెలుసున్న వాళ్ళల్లో కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్టీస్లో ఆయన్ని మించిన వాడు లేడనుకుంటాను నేను. సుప్రీంకోర్టులో గంటకి లక్షల రూపాయలు తీసుకునేటువంటి అడ్వకేట్స్ కన్నా మా అందుకే నేను గురువుగారు అని పిలుస్తాను మా దేశాయ్ గారిని. ఈ కేసులో ఇలాంటి ఆర్డర్ వచ్చిందనగానే ఆయన వెళ్ళి ఆయన భార్యతోటి ఇదిగో అరుణ్ కుమార్కి ఆర్డర్ వచ్చింది ఫేవరబుల్గా అని అనగానే ఆవిడ బాగోలేదు ఆవిడ ఆరోగ్యం. ఆవిడ వేసిన మొదటి ప్రశ్న ఏంటంటే మరి అయితే అరుణ్ కుమార్ మీద వేసిన 50 లక్షల రూపాయలది దావా పోయినట్టేనా అని అడిగింది. దాని విషయం నేను మర్చిపోయినా, మనందరం మర్చిపోయాం. నా మీద రామోజీరావు గారు మార్గదర్శి చిట్ ఫండ్స్ వారు 50 లక్షల రూపాయలకి అక్కడ హైదరాబాద్లోనే ట్రయల్ కోర్టులో ఒక దావా ఇప్పటికీ ఉంది. అంటే నా మీద ఉన్నటువంటి కన్సర్న్ అటువంటిది. వెంటనే ఆవిడ గుర్తొచ్చింది ఏంటంటే ఆ కేసు ఏమైందని, ఆ 50 లక్షల రూపాయలు చేశారు కదా ఏమైందని. తర్వాత దీంట్లో నాకు సపోర్ట్ చేసింది అడ్వకేట్ సత్యనారాయణ ప్రసాద్ గారు. ఆయన ఫస్ట్ ఫైల్ చేసినప్పుడు ఆయనే వచ్చి ఆర్గ్యూ చేశారు. తర్వాత మీకు అందరికీ తెలుసు అసలు ఈ కేసు బతికున్నా ఇందులో ఆర్డర్ వచ్చినా ఏమొచ్చినా సరే అది రమేష్ అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు మరీ సినిమా షూటింగ్ లాగా అంత చూసేస్తే ఎలాగా అల్లంకి రమేష్ మన రాజమండ్రి వాడు ఆయన టీము అరుణ గుప్తా నక్వి హేమాంశు వీళ్ళంతా నిజంగా ఇలా ఎవరో ఉండరు. ఎందుకంటే మనకే చిరాకేస్తుంది ఎన్ని వాయిదాలు 27 వాయిదాలు ప్రతి వాయిదా కనిపెట్టుకుని ఉండాలి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాలి. ఆయన 2-3 సార్లు ఎక్కడికి వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్లు క్యాన్సిల్ చేసుకుని ఉండిపోయాడు మన గురించి. నన్ను పార్టీ ఇన్ పర్సన్ నేనేం మాట్లాడాలో నేను ఏం ప్రిపేర్ అయ్యేవాడిని కాదు. ఈ ప్రెస్ మీట్లాగే అన్నీ తయారు చేసి ఆయన రెడీగా పెట్టించేవాడు. మొన్న నాకు తెలిసిన సత్యం ఏంటంటే కోర్టులో వేరు ఇక్కడ వేరు, మనం మాట్లాడుకోవడంలో వేరు, కోర్టులో ఒక్క మాట అయితే అధికంగా మాట్లాడినా అది మనకు తేడా అయిపోతుంది.
కోర్టులో నన్ను పట్టుకుని సిద్ధార్థ లోధరా గారు కడిగి పారేశాడు. కడిగి పారేస్తుంటే నేను కౌంటర్ ఇద్దాం అనుకున్నాను. కౌంటర్ ఇద్దామంటే రమేష్ లాగి చెప్పాడు ఊరుకో ఊరుకో అని. ఏంటంటే బెంచి మనం మాట్లాడుతుంది బెంచితోటి, ఇక్కడ ఉన్న సిద్ధార్థ లోధరాతోటి కాదు మన గొడవ. బెంచి మనకు ఆయన మాటలు నమ్ముతోంది అని మనకు అనుమానం వస్తే అప్పుడు మనం వెర్షన్ చెప్పాలి. బెంచ్ వాళ్ళు అడుగుతున్నారు కదా ఇదేంటని, ఏంటి సిద్ధార్థ లోధరా గారు చెప్పింది నేను బయటకు వచ్చి మాట్లాడకూడదని, ప్రెస్ మీటింగ్ పెట్టకూడదు. బయటికి వెళ్ళేసి ఇంకా అరుణ్ కుమార్ మొదలెట్టేస్తాడు, 87 ఏళ్ళ రామోజీరావు గారికి ఎంత హ్యూమిలియేషను అంటే ఇంకా మనం ఇంకేం చెప్తాం. కోర్టులో జరిగింది బయట వచ్చి జనాలు చెప్పకపోతే ఇంత సెన్సేషనల్ కేసులో రామోజీరావు గారు అంటే ఏమన్నా మామూలు వ్యక్తి, పెద్ద సెలబ్రిటీ, ఒక సెలబ్రిటీ కాబట్టి ఈ కేసుకి ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది. నేను కూడా కోరేది ఏంటి రామోజీరావు గారు జైలుకి వెళ్ళిపోవాలనో ఏదో కాదు, రామోజీరావు గారు లాంటి వ్యక్తి పట్ల కూడా చట్ట ప్రకారమే వ్యవహరిస్తుంది అనేటప్పుడు చిన్న చిన్న వాళ్ళందరికీ భయం పుడుతుంది. అయ్యో రామోజీరావు గారే చిన్న తేడా చేస్తే కోర్టు పట్టిందిరా, మనం తేడా చేస్తే తీసుకెళ్లి జైల్లో వేసేస్తారు, జాగ్రత్తగా ఉండాలరా అని. ఇది ఫైనాన్షియల్ నేరం, ఇది ఫైనాన్షియల్ నేరంలో ఇలా జరుగుతుంటే ఆఖరికి వచ్చి నేను ఆశ్చర్యపోయాను అనమాట. నేను ఎప్పుడైనా, మీరు ఎంతమంది ఉన్నారు, నేను ఎప్పుడైనా ఎవరి గురించైనా పరుషంగా మాట్లాడానా? ఎప్పుడైనా మాట దొరికి రామోజీరావు గారు అనడానికి మర్చిపోయి రామోజీరావు అని వదిలేశానేమో కానీ నాకు రామోజీరావు గారు అనే అంటాను నేను. ఆయన చేసింది డబ్బులు ఎగ్గొట్టేశాడు, పారిపోయాడు, పారిపోతున్నాడు, అమెరికా వీసా రెడీగా ఉంది. ఈవేళ ఈనాడులో వార్తలు చూడండి, ఈవేళ కాదు ఏనాటి నుంచి, ఒకరోజు అయితే నేను ఈనాడు తీసి ఆశ్చర్యపోయాను. చౌదరి గారని ఒక ఆయన విజిలెన్స్ చీఫ్ చేశాడు, మీకు గుర్తుందా? కేవి చౌదరి, కేవి కొసరాజు వీరయ్య చౌదరి. ఆయన అపాయింట్మెంట్ అవగానే నేను ఎంక్వైరీ చేశాను, ఎవరండి ఈయన చౌదరి అంటే, మనసు చౌదరియా లేకపోతే రాజస్థాన్లో హర్యానాలో చౌదరీస్ ఉంటారు, ఎందుకంటే చాలా పెద్ద ఉద్యోగం అది. అంత పెద్ద ఉద్యోగంలో మనవాడు, మన ఆంధ్రాకు సంబంధించిన వాడు అపాయింట్ అయ్యాడంటే క్యూరియాసిటీ కొద్దిగా ఎంక్వైరీ చేశాను. లేదు లేదండి మన చౌదరియే, మన కృష్ణా గుంటూరు జిల్లాలో ఆయనే, చాలా ఎప్పుడు పేరు కూడా వినలేదండి, ఇంత హై పొజిషన్లోకి వచ్చాడు అనుకున్నాను. ఆయన మీద కూడా ఈనాడులో ఒక ఆర్టికల్ వస్తే నేను ఆశ్చర్యపోయి వాళ్ళని అడిగాను, ఏంటండి ఈయన కరెక్టా, ఈయన మీద ఎలా వచ్చింది ఏంటండి అంటే, రామరామ ఆయన మడిగ మనం అనుకుంటుంటాం మడిగట్టుకున్నాడండి ఆయన, ఆయన మీద మడిగట్టుకోవడం అంటే ఎవరిని దగ్గరికి కూడా రానివాడు అనమాట. అంత ఆనెస్ట్గా ఉన్నాయని అంటే నేను ఆశ్చర్యపోయాను, ఇదే ఇదేంటరా ఈనాడులో ఆయన మీద కూడా వచ్చేసింది, ఇంత దారుణంగా వచ్చిందని. మీకేదో ఆధారం దొరికిందో, మీకేదో వేయాలనిపించిందో, మీరు వేశారు, మిమ్మల్ని మీ వైపు చూడటానికి ఎవరికి దమ్ము ఉండదు. మీరు ఎలా రోజు మీరు రాసే రాతలు ఎలా కావాలంటే అలాంటి రాతలు రాస్తారు. మీరు రాసిన రాతల మీదే ఒకరోజు ఎగ్జిబిషన్ పెడతాను నేను, నా మీద రాసిన రాతల మీదే ఎగ్జిబిషన్ పెడతాను. ఆ కటింగ్లన్నీ నా దగ్గర ఉన్నాయి, పెట్టి మొత్తం మీరు అందరూ వద్దురు కానీ ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టి చూపిస్తాను అసలు ఎలాగ వార్తని దాన్ని వక్రీకరించి భావ వ్యక్తీకరణని అణగదొక్కేస్తారో. ఈనాడువే ఉదాహరణలో నేను కనెక్ట్ అయినవి చూపిస్తాను మీకు. ఈవేళ అక్కడ కోర్టులో నా మీద ఏవేవో తీసి చూపించారు, నేను జస్టిస్ రజనీ గారిని తిట్టంట, కోర్టులని తిట్టంట, ఏవేవో ట్రాన్స్లేషన్ అంటాం ఇంగ్లీష్లో వాళ్ళు చూపించడం, అది బయటికి చదవకూడదు, ఈయన ఇస్తాడు ఆయన చదువుతాడు జడ్జి గారు చదువుకుంటున్నారు. నన్ను అడిగారు మధ్యలో ఎందుకు ఇలా అన్నావు అన్నారు, ఏమన్నాను నేను ఎప్పుడు అంటానండి, ఏమన్నా చెప్పండి అంటే నోనో నువ్వు కొంచెం రిస్ట్రైన్ చేసుకోవాలి, అవన్నీ ఆ ట్రాన్స్లేషన్స్ అన్నీ కూడా మిస్చీఫ్ అని చెప్పాను, అది నమ్మారు కోర్టు వారు. మీరు చెప్పండి ఇప్పుడు బయటికి వెళ్ళి నేను మాట్లాడచ్చా మాట్లాడకూడదా, మాట్లాడద్దంటే మాట్లాడు నేను చెప్పండి మీరు అన్నాను. నోనో అదేం కాదు, నువ్వు మాట్లాడు, కోర్టులో ఏం జరిగిందో చెప్పు కొంచెం, వాళ్ళు అంటున్న వాళ్ళు బాధపడుతున్నారు కదా అని. నాకు మాత్రం బాధ ఉండదండి, రామోజీరావు గారు నాకేమన్నా నా ఆస్తుల్లోకి ఏమన్నా వచ్చాడా లేకపోతే నన్ను ఏమన్నా పర్సనల్గా వచ్చి నాకు అటాక్ చేశాడా, నాకెందుకు ఉంటుంది రామోజీరావు గారు ఏమైతే నాకేముంటుంది. ఒక ఇష్యూ తప్పు జరిగింది అన్నది పట్టుకోవడానికి లేకపోతే పాలిటిక్స్లో ఉండి ప్రయోజనం ఏంటి? ఇన్నేళ్ళు రాజకీయాల్లో ఉండి పెద్ద ఆయన తప్పు చేస్తే మనం కళ్ళు మూసుకుపోవాలా అనుకుంటే ఇంకేంటి? అందుకే ఇది రైజ్ చేయడం జరిగింది. ఇన్నాళ్ళకి నేను అడిగింది 45S వైలేషన్ గురించి, 45S రామోజీరావు గారు వైలేట్ చేశాడా లేదా అది తేల్చండి చాలు, దాంతో మిగతా వాళ్ళు కంట్రోల్లో ఉంటారు. కానీ కోర్టు వారు ఇప్పటివరకు ఇచ్చినటువంటి డబ్బులు ఏదైతే 2600 కోట్లు కూడా పే చేసామని వాళ్ళు చెప్తున్నారో, ఆ 2600 కోట్లు పే చేశారా లేదా కరెక్ట్గా తెలుసుకోవటానికి ఒక జ్యుడిషియల్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జిని ఎవరిని అపాయింట్ చేయండి అని మన తెలంగాణ కోర్టును ఆదేశించారు. ఆదేశించినప్పుడు వాళ్ళు అభ్యంతరం చెప్తూ ఇది అయిపోయిన దాని గురించి మళ్ళీ దీన్ని తెరుస్తారంటే
45 years వరకు ఓకే, ఇప్పటికి వచ్చారు ఈ మాట. నేను మొట్టమొదటి నుంచి చెప్తున్నా, సిద్ధార్థ లోధరాని అనేక సార్లు కోర్టు వరండాలో కలిసినప్పుడు చెప్పాను, నువ్వు ఆ డబ్బులు గొడవ అది వదిలే, 45 years వరకు మాట్లాడు, నేను ప్లీడ్ చేస్తాను కోర్టుకి, అయ్యా రామోజీరావు గారు పెద్ద ఆయన, ఆయన నేను జైల్లో పెట్టాలనో ఆయన ఏదో శిక్షించాలనో కోరిక కాదు నాకు, ఒక ప్రెసిడెంట్ కావాలి, ఇలా చేస్తే ఇది తప్పు అని నేనే ప్లీడ్ చేస్తాను అని సిద్ధార్థ లోధరాతో అనేక సార్లు చెప్పాను. ఈవేళ ఈయన ఎప్పుడైతే మొత్తం విప్పి అందులో ఉన్న వాటి మీద ఒక జడ్జి గారి చేత ఎంక్వైరీ చేయించండి అని అన్నారో, అప్పుడు మళ్ళీ వీళ్ళు దిగొచ్చి అభిషేక్ సింగ్ గారు ఏమండి అది పక్కన పెట్టేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అది ఓపెన్ పెట్టండి, 45 years వరకు ఓపెన్ పెట్టండి అన్నాడు. అంటే ఓకే అది ఓపెన్ పెడుతున్నాం, రిజర్వ్ బ్యాంక్ని పార్టీ చేస్తారు, ఇది కూడా ఒక ఆఫీస్ అనేసి, ఎందుకంటే 5,000 10,000 ఉన్నవాళ్ళు డిపాజిట్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. జడ్జి గారు అన్న మాటలు 5,000 10,000 డిపాజిట్ చేసుకున్న వాళ్ళు కోర్టుకు రాగలరా 50 years ఫీజు ఇచ్చి? వాళ్ళకు కూడా న్యాయం జరగాలి కదా. మీరు కరెక్ట్గా పే చేసేసాం అంటున్నప్పుడు ఏముంది ఇందులో? చూస్తారు, ఎంక్వైరీ చేస్తారు, ఎవరన్నా పిటిషనర్స్ ఉంటే మా డబ్బు రాలేదండి అంటే కోర్టుకి ఒక కాగితం పెట్టుకుంటారు, వాళ్ళ డబ్బు వాళ్ళకి ఇప్పించేస్తారు. నోనో, సరిగ్గా 80 నిమిషాల సేపు ముగ్గురు అడ్వకేట్లు, టాప్ అడ్వకేట్స్, వేళ ఇండియాలో ఉన్నటువంటి టాప్ అడ్వకేట్స్ ముగ్గురు వచ్చి 80 నిమిషాలు ఆర్గ్యూ చేశారు. నేను అసలు నోరెప్పలేదు, నేను ఇదిగో నా మీద వచ్చినప్పుడు మీరు ఎత్తాను తప్ప, ఎందుకంటే రమేష్ చెప్పాడు పక్కనే ఉండి, నేను కూడా చెప్దాం అనుకున్నాను, నువ్వేం మాట్లాడకు, ఎందుకంటే క్లియర్గా ఆయనే ప్రశ్నకు వచ్చి జడ్జి గారే ప్రశ్న ఇస్తున్నాడు, మనం వేసిన దానికన్నా జడ్జి గారు వేసే ప్రశ్నకి వాల్యూ ఎక్కువ ఉంటుంది, నువ్వు మాట్లాడకన్నాడు. నేను పక్కనే ఇంకో సీనియర్ అడ్వకేట్ స్టేట్ గవర్నమెంట్ తరఫున వచ్చిన నిరంజన్, నేను ఈ పక్కన నిలబడతాం, వాళ్ళు ముగ్గురు వాళ్ళు ఆ పక్కన నిలబడతారు, జడ్జీలు పైన కూర్చుని ఉంటారు. నేను అంటే నిరంజన్ రెడ్డి గారిని అడిగాను మాట్లాడద్దాం, ఆయన కూడా కోర్ట్ విల్ టేక్ కేర్ ఆఫ్. అంటే నిజంగా చెప్తున్నాను, నాకు అనిపించింది ఆ ఇద్దరు కూర్చున్న జడ్జీల్లో ఒక ఆయన ఎన్టీ రామారావు ఫోన్ ఉంటాడు, ఇంకొక ఆయనకి రాజశేఖర రెడ్డి ఫోన్ ఉంటాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ఫోన్ జడ్జి గారు ఏం మాట్లాడాలి అలా కూర్చున్నాడు. ఎన్టీ రామారావు గారు ఆయన పెద్ద జడ్జి ఇద్దరులో, ఆయన ప్రతి దాన్ని ప్రతి వాళ్ళు పెట్టిన ప్రతి అంటే అంత చదువుకుని వచ్చారు. కోర్టు ఎన్నండి మీరు వేసిన పేజీలు ఎన్ని ఉంటాయనుకుంటున్నారు? ఈ కేసుకు సంబంధించి కోర్టు వారి దగ్గర 1,000 పేజీలు ఉంటాయి. మేమేసింది వాళ్ళు వేసింది, వాళ్ళు వేసిన దాని మీద మేమేసింది, మధ్యలో వచ్చి గవర్నమెంట్ వేసింది కౌంటర్ ఎఫిడేవిట్లు, ఎఫిడేవిట్లు ఇవన్నీ ఎప్పుడు చదివారో, ఎలా అంతా ఇచ్చేశారో, ఎవరు అసిస్ట్ చేశారో, నిజంగా గ్రేట్. వాళ్ళు చెప్పిన ప్రతి పని, ఎందుకంటే అడ్వకేట్స్ బోర్డ్ అంతా డబ్బులు తీసుకుని వస్తారు కాబట్టి వాళ్ళు ఎలా ట్విస్ట్ చేయాలో దాంట్లో ఎక్స్పర్ట్లు, అందుకే ఆ లెవెల్కి వెళ్ళారు వాళ్ళు. అంతంత పేమెంట్లు తీసుకునే అడ్వకేట్స్గా పెరిగారంటే అపారమైన మేధస్సు ఉండాలి. నెక్స్ట్ ఒకసారి చదివితే వాడు మర్చిపోయి ఏకసంతగ్రాహులు అయి ఉండాలి, దీని విపరీతమైన మెమరీ ఉండాలి. అటువంటి వాళ్ళతోటి జడ్జీలు ఈక్వల్గా వాళ్లే మాట్లాడారు, వాళ్లే చేశారు. ఈ కేసులో న్యాయం జరిగిందంటే అది నా వల్ల కాదు, స్టేట్ గవర్నమెంట్ ప్లేడర్ నిరంజన్ రెడ్డి గారో లేకపోతే గవర్నమెంట్ వారో కాదు, జడ్జీలు వారి నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్. ఏం చెప్పారు రా ఎవరికంటే, ఇది నేను నిజంగా చెప్తున్నాను కదా, నేను ఊహించలేదు. మ్యాక్సిమం ఏమంటారంటే, సరే డబ్బులు అంతా పే చేస్తావు కాబట్టి 45 years ఈజ్ ఓపెన్, ఓపెన్ అంటే దాని మీద నిర్ణయం తీసుకుంటాం. ఇప్పుడు డబ్బు ఎలా పే చేస్తారంటాడు, ఏముంది ఇంకెవరు కంప్లైంట్ లేవు, ఎవరూ మాట్లాడలేదు, 5 ఏళ్ళు అయిపోయింది. అయితే నాకు ఉంది, నేను ఎక్కువ దీన్ని డివియేట్ చేయటం పర్సనల్గా వెళ్ళటం అనేది ఇష్టం లేక కోరుకున్నాను, కానీ నాకు ముందు నుంచి కూడా ఈ పేమెంట్ల విషయంలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే, మా మదర్ దగ్గర నుంచే కదా ఈ కేసు ప్రారంభం, మా మదర్కి 9.5% ఇంట్రెస్ట్ ఇచ్చారు. అంటే ఆవిడ దగ్గర 84,324 రూపాయలు ఆ పాడుకున్న చీటీలో డబ్బు డిపాజిట్గా మార్చి 84,324 తీసుకుని సంవత్సరం తర్వాత మీకు 92,335 రూపాయలు ఇస్తాం అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు. మీకు చూపించాను చాలాసార్లు, అది చూశారుగా చాలా అందరు డిపాజిట్ సర్టిఫికెట్. అంటే 9.5% ఇంట్రెస్ట్ మా మదర్కి ఇచ్చారనమాట. అదే ప్రకారంగా అదే ఇంట్రెస్ట్ రేట్లో లెక్క చూసుకుంటే వీళ్ళు పే చేసేసాం 2,541 కోట్ల రూపాయలు 31 మార్చి 2007 నాటికి మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. ఇది కోర్టులో వారు వేసినటువంటి ఎఫిడేవిట్. మా అవుట్ స్టాండింగ్ లైబిలిటీ 31 మార్చి 2007 నాటికి 2,541 కోట్ల రూపాయల 59 లక్షల రూపాయలు అవుట్ స్టాండింగ్ లైబిలిటీ. రీపేమెంటు
31 2018 నాటికి, అంటే డిసెంబర్లో కేసు కొట్టేశారు కదా, 18 నాటికి కోర్టులో వేశారు. ఎంత రీపేమెంట్ చేశారు? 2,596,98,00,000 చేశారు. ఇంకొక 5 కోట్లు ఆ రీపేమెంట్ ఎవరు తీసుకోలేదని ఆయన దగ్గర ఉండిపోయింది, ఎస్క్రో అకౌంట్లో ఉందని చెప్పారు. అంటే మొత్తం ఇంట్రెస్ట్ ఎంత పే చేశారంటే 55,39,00,000 రూపాయలు ఇంట్రెస్ట్ నేను పే చేసినట్టుగా లెక్క అనమాట. వాళ్ళ లెక్క చెప్పలేదు, క్లియర్గా రాశారు ఏమని, మొత్తం ఇంక్లూడింగ్ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ మేము అందరికీ పే చేసాం అని ఎఫిడేవిట్ వేశారు. ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ అంటే మనకు యాక్చువల్గా 2007 నాటికి అయిపోయింది అనుకోండి, అది మా మదర్ది 2007 నాటికి అయిపోయింది, అదే 2009 దాకా పే చేయలేకపోయారు అనుకోండి, మూసేశారు కాబట్టి ఆ 2 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా కలిపి ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కూడా కలిపి పే చేసాం అని దీని అర్థం. కానీ నేనేమనుకుంటానంటే ఆ ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్ కలిపి పే చేస్తే ఎంత అవుతుందని లెక్క చూశాను. వీళ్ళు 55 కోట్ల రూపాయలు కడితే అది దాదాపు 900 కోట్ల రూపాయలు అవుతుంది నా కాకి లెక్క, ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఒక 900 కోట్ల రూపాయల ఇంట్రెస్ట్ పే చేయవలసి ఉంటుంది. ఎందుకంటే 2007లో ఇద్దామన్న వాళ్ళకి 8కో 9కో 10కో ఇచ్చారనుకోండి, ఆ 3 ఏళ్ళ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి 9.5% చొప్పున. అంటే వాళ్ళు ఎంత ప్రామిస్ చేశారో అంత. అది నాకు వచ్చింది, కానీ దీన్ని ఎక్కడ ప్రొలాంగ్ చేసుకుంటూ లాక్కుంటూ వెళ్తాం, ప్రతిదానికి ఈ ఆవిడకి ఇచ్చా వీడికి ఇచ్చావా, ఎవరో కంప్లైంట్ ఇవ్వట్లా, ఆయన మాటి మాటికి చెప్పేది అదే, ఎవడో 2,000 రూపాయలు ఎక్కువ వచ్చిందని ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇవి వస్తే చాలు రా, చచ్చినట్టు పెళ్ళికి వచ్చిందే కట్టడం అని ఎంతో కొంత వస్తే చాలు, పాప రామోజీరావు గారు మనకు కరెక్ట్గా పే చేస్తుంటే అరుణ్ కుమార్ అనేవాడు ఎవడో వచ్చి మీద పడి మొత్తం ఆఫ్ చేయించేశాడు అని నన్ను తిట్టుకుంటూ ఎంత ఇస్తే అంత తీసుకున్నారు. అయితే యాజ్ పర్ లా అయితే మాత్రం ఎక్యూర్డ్ ఇంట్రెస్ట్తో కలిపి మేము పే చేసామని వాళ్ళు కమిట్ అయ్యారు కాబట్టి, అలా ఎవరికైనా తేడాలుంటే ఆ తేడాలన్నింటినీ కూడా పరిశీలించమని సుప్రీంకోర్టు వారు హైకోర్టును ఆదేశిస్తూ దీనికోసం ఒక ప్రత్యేకంగా ఒక రిటైర్డ్ జడ్జి స్థాయి జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి అని చెప్పారు. జ్యుడిషియల్ ఆఫీసర్ గారు వచ్చి అక్కడ కూర్చోగానే వెంటనే మన వాళ్ళందరూ ఆయన కాగితం ఎలా పెట్టుకోవాలో కూడా తెలియదు, ఎందుకంటే జ్యుడిషియల్ ఆఫీసర్కి జ్యుడిషియల్ ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్లోని కాగితాలు పెడితేనే వాళ్ళు అంగీకరిస్తారు. మీకు 1,500 రావాలి, ఏం పెడతారు మీరు వెళ్ళి హైకోర్టులో, తెలంగాణ హైకోర్టుకి వెళ్ళి నాకు ఇంకా 1,500 బ్యాలెన్స్ ఉందండి అని ఏం పెడతారు? అందుకని నేను అలాంటి వాళ్ళ కోసం, ఎందుకంటే కోర్టు వారు నన్ను ఏం చెప్పారు, అసలు నేను నిన్నటి నుంచి నా పాత్ర అయిపోయింది, గవర్నమెంట్లు వచ్చే 2 గవర్నమెంట్లు కింద కోర్టులో వేసినటువంటి కృష్ణరాజు గారు వేసినటువంటి కేసుని హైకోర్టు కొట్టేసింది, హైకోర్టు కొట్టేసిన కేసుని సుప్రీంకోర్టు కొట్టేసింది, లేదు ఈ కేసు కొట్టేయడం అనేది దాన్ని రిమాండ్ చేస్తున్నాం అంటారు, అంటే మళ్ళీ వెనక్కి పంపిస్తున్నాం అంటూ అరుణ్ కుమార్ విల్ ఆల్సో అసిస్ట్ ద కోర్ట్, అరుణ్ కుమార్ వెళ్ళి కోర్టుని అసిస్ట్ చేస్తాడు ఈ విషయంలో అని నాకు వెసులుబాటు ఇచ్చారు. అది నాకు ఇచ్చినటువంటి పెద్ద గౌరవంగా భావిస్తున్నాను నేను. నాకు వెసులుబాటు ఇస్తూ అరుణ్ కుమారు రిజర్వ్ బ్యాంక్ ఎందుకు 45 తేలడానికి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంటు 4 పార్టీలు చేసి హైకోర్టు జడ్జి గారు, చీఫ్ జస్టిస్ గారు 6 నెలల లోపల ఈ విషయాన్ని పూర్తిగా తేల్చాలి అని ఒక సుప్రీంకోర్టు ఉత్తర్వు, అంటే ఇంకా దానికి ఇంకా అప్పీల్ లేదు, సుప్రీంకోర్టు ఉత్తర్వులు వచ్చాయి. నేను నా అసిస్టెంట్ నేను ఏం చేయాలి అక్కడికి వెళ్ళి, 45 రిజర్వ్ బ్యాంక్ వారు తెలుస్తారు ఈ కట్టిన డబ్బులు ఇచ్చారా లేదా, వాళ్ళు ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్లో వెళ్తాయి వస్తాయి చెప్తాయి. నేనేం చేద్దాం అనుకుంటానంటే నేను ఒక జీమెయిల్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేశాను. జీమెయిల్ అకౌంట్ అందరికీ తెలుసు కదా, ఒకసారి అందరు నోట్ చేసుకోండి, పేపర్ వాళ్ళకి మీ ద్వారా అందరికీ తెలిసేలాగా, ది డిపాజిటర్స్ అన్ని చిన్న అక్షరాలు, thedepositors@gmail.com చదవనా మళ్ళీ అక్షరాలు ఒకటి, thedepositors thedepositors@gmail.com. ఇందులో మార్గదర్శి కానీ రామోజీరావు కానీ అరుణ్ కుమార్ కానీ ఎవరి పేర్లు ఉండవు. డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ దగ్గర మీకు 1,000 రూపాయలు రావాల్సింది అయిపోయిందనో, 1,500 అయిపోయింది రావాల్సిందని ఏమైనా ఉండి దానికి ఆధారం కూడా ఉండాలి. ఏంటి, దానికి సంబంధించిన సర్టిఫికెట్, మీకు పే చేసినటువంటి పే ఆర్డరో, చెక్కో, డ్రాఫ్టో, లేకపోతే క్యాష్ పే చేస్తే క్యాష్ పే చేశారనో, ఆ ఆధారాలతో సహా మీ పూర్తి అడ్రస్ తోటి ఈ gmail.com కనుక మీరు పంపితే ఎవరన్నా, అది కూడా రామోజీరావు గారి కంటే నాకు ఇష్టమండి నేను పంపనన్నవాడు, ఏం పంపక్కల, పంపకపోతే మీరేం ద్రోహం చేసినట్టు కాదు, మీ డబ్బులుంటే పంపించండి. నేనేం చేస్తానంటే అవన్నీ త్రూ వాటిని వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఇదో పలానా వాడికి ఎంత ఇవ్వాలి అని నేనేం చెప్పను. మీరేమీ అనవసరంగా ఎందుకండి
రామోజీరావు గారికి తెలిసిందంటే మళ్ళీ పేపర్లో నా మీద ఏం రాస్తాడో అనేటువంటి భయం ఎవరికి ఉండక్కర్లేదు. మీరు పంపించినట్టయితే దాన్ని త్రూ ప్రాపర్ ఛానల్ ప్రాపర్ ఫారంలో రేపు హైకోర్టులో కేసు ఓపెన్ అయ్యి నన్ను పిలవగానే వెళ్ళి అది వారికి దఖలపరుస్తాను. తెరిచి ఇదిగోనండి ఇంతమంది దగ్గర నుంచి నాకు మెయిల్ వచ్చింది, వీరికి పే చేయాలి అని వారు ఒప్పుకున్నట్టయితే పే చేస్తారు, ఒప్పుకోకపోయినట్టయితే కోర్టులో చేయాలా వద్దా అన్నది తేలుతుంది. వీళ్ళ తరఫున నేను నా ప్రస్తావన చేసి నా ఆర్గ్యుమెంట్ చెప్తాను. నేను పార్టీ ఇన్ పర్సన్, నేను ఎవరిని ప్లేటర్ని పెట్టుకోను, నేనే మా వెళ్ళి ఆర్గ్యూ చేస్తాను కాబట్టి నాకు కొంచెం టైం ఎక్కువ కూడా ఇస్తారు. మామూలు ప్లేడర్ల కన్నా నాకు కొంచెం ఒక 10 నిమిషాలు టైం ఎక్కువ ఇస్తారు, కొంచెం వింటారు. ఇది వారికి మీరు కన్వే చేయవలసింది, మీ ద్వారా నేను కన్వే చేయాలనుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు ఏంటంటే అల్టిమేట్గా ఏదో ఇది రామోజీరావు గారు కేసు ఓడిపోయారు, నేను కేసు గెలిచాను అని కాదు. నేను అడిగింది జరిగిన దాని మీద పూర్తి విచారణ జరిపించండి అని, కోర్టు వారు చెప్పింది పూర్తి విచారణ జరిపించండి అని. ఇప్పుడు హైకోర్టులో విచారణ స్టార్ట్ అవుతుంది, బహుశా సమ్మర్ వెకేషన్ అయిపోయి స్టార్ట్ అవుతుంది. 6 నెలల టైం బౌండ్ పెట్టారు కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్, సెలవులు గెలవలు అన్నీ తీసేస్తే ఇయర్ ఎండింగ్ లోపల ఖచ్చితంగా ఒక వీళ్ళు ఎరైవ్ అయ్యే లాజికల్ కంక్లూషన్. వేతాళుడు చెట్టు ఎక్కకుండా చేసింది నేను కాదు, జడ్జీలు జడ్జీలు చేసింది. ఇటువంటి నాకు నాకేమనిపిస్తుంది ఇటువంటి ఒక్కోటి మొన్న చూడండి ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో కానీ ఇవన్నీ కొన్ని కొన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి జడ్జిమెంట్లు కోర్టు వారు ఇస్తూ ఈ దేశంలో ఎస్ ఇంకా ఈ డెమోక్రసీని బతికించి ఉంచుతాం మేము అనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చారు. ఏమండి విచారణ వద్దు అని ఎప్పుడు అంటారు మీరు? ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ కేసులో విచారణ వద్దు, ఇదేమి మర్డర్ కేసు కాదు, ఇది మిస్మేనేజ్మెంట్ ఆఫ్ ఫైనాన్సెస్ వైలేటింగ్ యాక్ట్. ఆ వైలేటింగ్ యాక్ట్ కూడా ఏంటి? అమెండెడ్ యాక్ట్. 97 ముందు ఆయన కలెక్ట్ చేసింది తప్పు కాదు, 97కి యాక్ట్ రాలా, 97లో అమెండ్మెంట్ చేశారు. అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈయనకు కూడా నోటీస్ ఇచ్చారు నువ్వు అసలు చేయడానికి వీల్లేదని. వెంటనే ఈయన నాకు కొంచెం టైం ఇవ్వండి నేను మా వ్యాపారం అంతా మార్చుకుంటున్నాను, సెటప్ అంతా మారుస్తున్నాను అని చెప్పి అన్నాడు. వాళ్ళు టైం ఇచ్చారు, ఆ టైం ఇచ్చిన తర్వాత ఈయన రిప్లై ఇచ్చాడు, మీరు చెప్పినట్టుగానే మా హెచ్యుఎఫ్ ఇంకా కలెక్ట్ చెయ్యదు అని ఒకటి ఇచ్చాడు లెటర్. ఆ లెటర్ వాళ్ళు తీసుకున్నారు, తీసుకుని వీళ్ళ అన్ఇన్కార్పొరేటెడ్ బాడీస్ అంటారు యూఐబీ, యూఐబీస్లోకి ఇంకా రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫీర్ అవ్వదు. ఇప్పుడు మన అర్బన్ బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి, వాటి రిజర్వ్ బ్యాంక్ ఎప్పటికప్పుడు పంపుతూ ఉండాలి. చిన్న తేడా వచ్చింది, క్రిషియల్ రేటింగ్ తేడా వచ్చింది, వెంటనే చూసారా మన ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ మీద కూడా అంత ప్రాఫిట్లో నడుస్తున్నా దాని మీద కేసులు పెట్టారు. ఏంటంటే చిన్న వైలేషన్, ఏదో డైరెక్టర్ గారి తమ్ముడికి లోన్ ఇచ్చారు పట్టుకున్నారు, కరెక్ట్గా కట్టేశాడు అన్నీ చేశాడు, ఇంకేంటంటే అది తప్పది ఇవ్వకూడదని రూల్ ఉంది, ఇచ్చావు పట్టుకున్నారు అంతే, దానికి వీళ్ళు ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలి, డబ్బు వెనక్కి వచ్చేసింది కదా అంటే కుదరదు. అలాగే ఈయనది కూడా హెచ్ఎఫ్ కలెక్ట్ చేయట్లేదు, అయిపోయింది మానేసాం, అందరు డబ్బులు వెనక్కి ఇచ్చేసాం అన్న తర్వాత కూడా ఈయన కలెక్ట్ చేస్తూనే ఉన్నాడు, అది నేరం. ఆ నేరానికి పెద్ద శిక్ష పెట్టారు. అయితే ఆ శిక్ష క్రిమినల్ కేసులో శిక్ష కోర్టు వారు 5 ఏళ్ళు సెక్షన్ 5 నెలలు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు, లేకపోతే మొదటి తప్పిదంగా వదిలేయచ్చు, లేదా పెద్ద వయసు వాడు డబ్బులన్నీ కట్టేశాడు ఎందుకు ఈయన ఇమ్యులేట్ చేయడం అని వదిలేయచ్చు. నేనే అనుకుంటున్నాను ఇప్పుడు నాకు రామోజీరావు గారిని ఆయన ఏదో నిద్రలేని రాత్రులు తీసుకురావాలనో ఆయన కంగారు పెట్టాలనో ఏంటి నాకు వచ్చే బెనిఫిట్ ఏముంటుంది, ఇది ఒక ఇష్యూ. అయితే నేను ఎక్కడ బాధపడ్డానంటే రామోజీరావు గారికి ఇలా చేయడం ఎంత తప్పండి అని చెప్పేసి సిద్ధార్థ లోధరా అంటే రామోజీరావు గారు ఎన్ని చేశారు మనం అది కూడా ఆలోచించాలి. వీరయోధుడు యుద్ధంలో మరణిస్తే ఏమి తప్పు కాదు, ఆయన వీరయోధుడు, ఆయన ఎంతోమందిని నరికాడు, నరకటే అన్ని సూసైడ్లు అయ్యో కూడా మనకు లెక్క కూడా తెలియదు. ఆయన అలాంటి యోధుడి మీదకి ఒక చిన్న బాణం ఏదో వేస్తే ఆ బాణం కూడా ఏదేది గోలియత్ స్టోరీలో లాగా కేటల బారు ఇచ్చుకుని కొడుతుంటాడు ఒకడు కుర్రాడు, డేవిడ్ అండ్ గోలియత్ అని బైబిల్ కథల్లో ఉంటుంది. నేను ఏం మాట్లాడతాను, నేను మాడితే ఎంతమంది చూస్తారు, మీ ఈటీవీ ఎంతమంది చూస్తున్నారు, ఈనాడు ఎంతమంది చూస్తున్నారు, ఒక్కసారి 4 రోజులు ఈనాడు తీసి తిరగేయండి మొత్తం. అసలు వారిని వ్యతిరేకించిన వాళ్ళందరూ కూడా దేశద్రోహులు, గంజాయి అమ్మేస్తున్నారు అన్నీ, మొత్తం పక్కవాడిని చంపేస్తారు, ఆస్తులు ఆక్రమించేస్తారు, ఆడాలను రేప్ చేస్తారు, మొత్తం ఇవే కథలు 4 రోజులు తీసి చూడండి, అలాంటి కథ లేకుండా ఒక రోజు ఉందేమో అని. ఎందుకంటే ఆయన ప్రత్యర్థి అంటే అలా కొడతాడు అది ఆయనకు అలవాటు.
అటువంటి వాడి తరఫున సిద్ధార్థ్ లోధరా గారు అంటే సిద్ధార్థ్ లోధరా మాట్లాడుతున్నాడంటే సిద్ధార్థ్ లోధరా మాట్లాడుతున్నట్టు కాదు, అది రామోజీరావు మాట్లాడుతున్నట్టే. ఏమని చెప్తాడు, నాకు 87 ఏళ్ళండి, నాకు ఈ వయసులో ఏంటి నాకు హ్యూమిలియేషన్, నాకనే అంటాడు. ఎందుకంటే ఆయన రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. సో ఆయన రామోజీరావు, నేను అదే అన్న, రామోజీరావు గారి పేరు చెప్తే మొత్తం రాష్ట్రం తెలుగాళ్ళందరూ భయపడుతుంటే నేను రామోజీరావు గారికి భయపడ్డానా, ఏంటి రామోజీరావు గారు నాకు భయపడతాడా, ఏం మాట్లాడుతున్నావు అన్నాను. అన్నదాన్ని మీరు మొత్తం వీడియోలో ఏం పెట్టేశారంటే, అందరికీ రామోజీ అంటే భయం, రామోజీకి నేనంటే భయం అంటే అదే దాని అర్థం. ఏం చేస్తాం, అది ఇప్పుడున్న సోషల్ మీడియాలో ఉన్న ట్రెండ్. దాని ఏమన్నా వీళ్ళందరూ ఎవడెవడ పెట్టాడు, వాళ్ళందరూ పేర్లు రాసి వీళ్ళందరూ తప్పు చేశారండి. గ్యాగ్ ఆర్డర్ అడిగారు, అది గ్యాగ్ ఆర్డర్ అంటే నోరు మూసియాలి. ఆ విషయం నేను ఎత్తకూడదు అనమాట. ఈ మార్గదర్శి విషయానికి ఇతను ఎత్తకూడదు అని ఒక ఆర్డర్ ఇవ్వండి. ఇతను బయటికి వెళ్ళి పెద్ద ఆయనకి ఎంత హ్యూమిలియేషన్ క్రియేట్ చేస్తున్నాడు చూడండి. నేను ఏంటి కేసు అంతా అయిపోయి డిక్టేషన్ అయిపోయాక అప్పుడు కూడా నేను మాట్లాడా. సడన్గా మన వాళ్ళు ఎంత యాక్టివ్ అంటే, నేను సిద్ధార్థ చోదరా నువ్వు మొన్న ఏమిచ్చావుటి, కోర్టులో న్యాయం జరగకపోతే వెంటనే ఆయుధాలు చేతపట్టండి అని ఇచ్చావు కదా అని ఇస్తే నేను ఏమన్నా మాట్లాడానా, ఏదో నీ ఇమోషన్, నువ్వు ఫెయిల్ అయ్యావన్న బాధలో ఇచ్చుంటావు అనుకున్నాను. నువ్వు ఇప్పుడు నా గురించి ఇలా మాట్లాడడం కరెక్టా అంటే, జడ్జి గారితో నేను ఎప్పుడు అనలేదు అన్నాడు. నేను ఎప్పుడు అనలేదు అలాగా అన్నాడు అంటే జడ్జి గారు ఈ లోపల, అది నేను మనవాళ్ళ యాక్టివ్నెస్ చెప్తున్నాను, ఇక్కడ ఉన్నాడో లేదో మనవాడు వెంటనే తక్కన పంపించాడు పెట్టది కోర్టులో. ఇంకా ఉన్నాను ఇదిగో ఇలా సిద్ధార్థ లోధరా ట్వీట్, వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ యట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వోర్డ్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్. ఆయనకి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే ఈయన అప్పీల్ చేసి ఫెయిల్ అయ్యాడో వెంటనే ఒక ట్వీట్, ఈ ట్వీట్ కూడా ఎవరో జఫర్నామాలో గురు గోవింద్ సింగ్ ఔరంగజేబ్కి రాసినటువంటిది ఉంది చూడండి, ఇందులో క్లియర్గా ఉంది, వెన్ ఆల్ హ్యాస్ బీన్ ట్రైడ్ యట్ జస్టిస్ ఈజ్ నాట్ ఇన్ సైట్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు పికప్ ద స్వోర్డ్ ఇట్ ఈస్ దెన్ రైట్ టు ఫైట్. ఎన్ని గంటలకు వచ్చింది, 1:12 అంటే అక్కడ సరిగ్గా జరుగుతోంది అని సౌండ్ వచ్చింది, చూపించరాని ఇంతమంది ఉన్నారు నాకు సపోర్ట్ కాబట్టి కేసు నడపగలిగింది. సుప్రీంకోర్టు అవుతోంది లైవ్, ఆ లైవ్లో చూసి ఎవరో టక్ టక్ అని పెట్టేశాడు అంతే. అతను ఎప్పుడైతే డినై చేశాడో వెంటనే టక్ టక్ అని పెట్టాడు. అయితే రమేష్ వెంటనే దాన్ని, నేను ఎలా చూస్తుంటే రమేష్ చూశాడు, చూసి మాట్లాడకండి. ఇప్పుడు కోర్టు వారు దీన్ని డైవర్ట్ చేయడానికి ఇవన్నీ ప్రయోగాలు జరుగుతాయి. మీరేమొద్దు, కోర్టు వారు మిమ్మల్ని ఏమైనా అడిగితే చెప్పండి. కోర్టు వారు నన్ను ఒకటే అడిగారు, ఏమడిగారంటే జడ్జిమెంట్ని వెళ్ళి క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, నేను ఇచ్చిన జడ్జిమెంట్ అందరికీ నచ్చాలని లేదు, జడ్జిమెంట్ని క్రిటిసైజ్ చేసినా తప్పు లేదు, కానీ నువ్వు చాలా సీనియర్ పొలిటీషియన్వి, చాలా బాగా మాట్లా, ఆయనకి ఎలా అర్థమైందో నాకు తెలియలేదు, నువ్వు బాగా మాట్లాడతావు, కొంచెం కోర్టు లిమిటేషన్స్ తెలుసుకుని దాని ప్రకారం మాట్లాడు అంతే, యు ఆర్ నాట్ గివింగ్ ఎనీ ఆర్డర్ చెప్పేసి. వాట్సాప్ యూనివర్సిటీలో అంటే ఇప్పుడు ఏదైనా పేపర్, ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో రాశారు చిన్నది, రాస్తూ అందులో మాట్లాడద్దు అన్నారు అని రాశారు. ఆంధ్రజ్యోతి ఒక రిప్యూటెడ్ పేపర్ కాబట్టి అందులో రాసింది మనం పరిగణనలోకి తీసుకోవాలి. తప్పని ఇప్పుడు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరు ఉన్నారో అది వాళ్ళు రేపు రాస్తారు ఇలా చెప్పాడు. అది వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్, ఆ రిపోర్టర్ అభిమానే ఉండొచ్చు. ఇప్పుడు రామోజీరావు గారికి చాలామంది అభిమానులు ఉన్నారు. నేను ఆఫ్టర్ ఆల్ గారిని నాకే ఇంతమంది ఇలా వెంటనే పంపించేటువంటి ఫ్రెండ్స్ ఉంటే రామోజీరావు గారిది ఎంత సెటప్, ఎన్నేళ్ళ నుంచి అదే కదా నేను పడుతున్న బాధ, ఇదే ఇంకోటి చేసి ఉంటే నేను ఇంత పట్టించుకోను.
ఒక పెద్దవాడు ఎప్పుడు బోల్సాలు చెప్పాను ఇక్కడ, యద్యదాచరతి శ్రేష్టస్తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తతే. ఒక ఉత్తమమైన ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు తప్పు చెప్పకూడదు, తప్పు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే వీడిని ఇమిటేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆయనే చేశాడండి తప్పే ఉందండి, అంత పెద్దవాడే చేశాడండి. ఈయన రామోజీరావు గారు ఏంటి, రోజు లోకం ఎలా నడవాలో నిర్దేశించేటువంటి వ్యక్తి. ఎవరు పొద్దున్న తూర్పున ఆయన రేపు పడమటను ఉదయించిన సూర్యుడు అని చెప్పి టప్ అని చెప్పి హెడ్డింగ్ పెడితే 50% ఎంఏ జనం ఉన్నారు. ఈనాడులో రాశారండి, ఈనాడులో రాసిన తర్వాత ఏదో ఎక్కడో ఉదయించుంటాడు, పడమటి ఉదయించుంటాడు, లేకపోతే ఆయన ఎందుకు రాస్తారండి. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు ఆయన. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకున్న వ్యక్తి దాన్ని మిస్యూజ్ చేస్తున్నప్పుడు మనం నిలబెట్టలేకపోతే ఆయన ఆయన ఏవైతే మనకి చెప్పాడో వాటిని ఆచరించినట్టు లెక్క. ఆయనే రోజు చెప్తూ ఉంటాడు, ఎక్కడైనా సరే తేడా ఉంటే ఎతికి పట్టుకోవాలి, కొట్టాలి, జనం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ప్రజలు ఎలా ఉండాలి, అన్ని ఇతబోధలు ఆయనే చేస్తుంటాడు. దాని ప్రకారమే నడిచాను నేను. ఎస్, నేను ఎప్పుడైనా చెప్పిన రామోజీరావు పారిపోతున్నాడు, రామోజీరావు గారికి రెడీగా పాస్పోర్ట్ వీసా పెట్టుకుని అందరికీ ఎగ్గొట్టి పారిపోతున్నాడు, లేదు రామోజీరావు గారు కట్టలేడు అని ఎప్పుడైనా చెప్పానా? చెప్తే అది ఏదైనా తీసి చూపించండి, క్షమాపణ కోరుతాను. అయ్యో ఇలా నేను చెప్పానా, ఎప్పుడు చెప్పాను, ఏ ఆవేశంలో చెప్పాను, నేను చెప్పను ఎందుకంటే నాకు అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా అసలు అవసరం లేదు. ఇప్పుడు నేను ఏ పార్టీలో లేను, ఎలక్షన్లు పోటీ చేయను, ఏ పోస్ట్కి వెళ్ళను, ఖాళీగా ఏదో మీరు రాజమండ్రిలో ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ప్రెస్ మీట్లు 10 ఏళ్ళు అయిపోయి ఎంపీ 10 ఏళ్ళ క్రితం ఎంపీలు ఎవడ గుర్తున్నాడు ఎవరికైనా? నేను గుర్తున్నానంటే మీ వల్లే, మీరు నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే రామోజీరావు వల్ల. అంతే, ఇందులో ఎవరికి తెలియదు అని రామోజీరావు అనేటువంటి ఒక అత్యంత బలవంతుడైనటువంటి వ్యక్తితోటి ఒక సాధారణమైన అరుణ్ కుమార్ అన్నవాడు తలపడ్డాడు కాబట్టి అరుణ్ కుమార్ అన్న పేరు ఎవరికైనా నలుగురికి ఇంకా గుర్తుంటుంది, ఇది అందరికీ తెలుసున్నది. రామోజీరావు గారు అన్నవాడు తప్పు చేయకూడదని నేను ఇప్పటికీ కోరుకుంటున్నాను. ఇది తప్పు చేయలేదు అతనని చెప్పాలనే కోరుకుంటున్నాను. ఎందుకంటే నెమ్మదిగా ప్రజలకి నమ్మకాలు పోతాయి. రోజు మంచి చెప్పేవాడు పరమ దుర్మార్గుడ, ఇది ఎక్కడ దారుణరా బాబు అని. నేను రామోజీరావు గారిని శిక్షించాలని ఎప్పుడు చెప్పలే, దానికి 2 ఏళ్ళు జైలు శిక్ష ఉంది. నన్ను అడుగుతూ ఉంటారు దీనికి ఏంటండి కేసుని, 2 ఏళ్ళు జైలు శిక్ష అంటే వెంటనే వాట్సాప్లో వచ్చేస్తుంటాయి, 2 ఏళ్ళు జైలు తప్పదు రామోజీరావుకి తప్పదు అని. ఏం చేయను, బాలకృష్ణకి బట్టలు ఇప్పేసిన ఉండవల్లి, పక్కనే పవన్ కళ్యాణ్ పక్కపక్క అంటే నాకే ఆశ్చర్యం చూసాను. అసలు బాలకృష్ణ నాశనం ఎప్పుడు బాలకృష్ణ టాపిక్కి రాలేదు ఏంటిదని. అంతే పెట్టేస్తున్నారు, ఏవో దాని మీకే తెలియాలి, అది ఆ స్ట్రైకింగ్ బట్టి దాన్ని వ్యూయర్షిప్ను బట్టి పేమెంట్ వస్తుంది యూట్యూబ్ నుంచి అని. వ్యూయర్షిప్ రావాలంటే నేను మాట్లాడినట్టు పెడితే రాదు కాబట్టి ఏదో తేడా ఎడ్డింగ్ పెడితే వస్తుంది. ఇదిగో మనాడు పెట్టాడు ఒకసారి, పెడితే ఒక ఆయన నాకు శత్రువు వైపు ఇప్పటికీ రోజు తిడుతూ ఉంటాడు. హెడ్డింగ్ వేరు, అసలు లోపల నేను ఏమన్నా ఆ మాట, ఆయన ఎడ్డింగ్ వాళ్ళకి టైం ఉండదు, ఎడ్డింగే చూసుకుంటారు, ఎడ్డింగ్ చూసుకుని శత్రువు అయిపోయాడు అంతే. రోజు అతను వచ్చాడంటే మొట్టమొదటి అసలు ఈ ప్రపంచం ఇలా అన్యాయం అయిపోవడానికి కారణం ఏంటంటే అరుణ్ కుమార్ అంటాడు, సర్వనాశనం చేస్తాడు అరుణ్ కుమార్ ఈ దేశాన్ని అంటాడు. పార్టీ ఫైస్ వైలేషన్ గురించి జరపడానికే రిజర్వ్ బ్యాంకు వారిని పార్టీ చేశారు. ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలను ఎందుకు పార్టీ చేశారంటే వీళ్ళు ఇచ్చినటువంటి 70 దస్త్రాల్లో 270,000 పేర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేసామని ఏదైతే చెప్తున్నారో అది కరెక్టా కాదా? తెలంగాణలో ఎంతమందికి ఇచ్చారు, ఆంధ్రాలో ఎంతమందికి ఇచ్చారు, 2 ప్రభుత్వాలు కూడా వచ్చి అందులో పాలు పంచుకోవాలి. పాలు పంచుకున్న తర్వాత ఎవరో మళ్ళీ వాళ్ళు వీళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జడ్జీలు చూడక్కర్లేదు, వాళ్ళిద్దరూ చెప్పే వినడానికి మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించమన్నారు. ఆ జ్యుడిషియల్ ఆఫీసర్కి ఇవన్నీ ఇస్తారు, ఇచ్చి తీసుకుంటారు. వీళ్ళ ముగ్గురు చేస్తున్న దాంట్లో నన్ను కూడా పెట్టారు. నాకు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే అరుణ్ కుమార్ వీళ్ళు అసిస్టెంట్ కోర్టు అన్నారు. కోర్టుకి ఇతను అంటే డెఫినెట్గా నేను ఏం చేయగలను అని ఆలోచించాను. ఇదిగో అది depositors@gmail.com మీరు పంపించినట్టయితే అవన్నీ కరెక్ట్గా పట్టు, నాకు ఎలాగ పని లేదు ఇప్పుడు ఏమీను, ఈ ఎలక్షన్లో నా పాత్ర లేదు, మీరు పంపిస్తే అన్నీ జాగ్రత్తగా పెట్టి కోర్టు వారి ముందు పెడతాను. మీ అడ్రస్ లేకపోయినా మీ ఇందులో చాలామంది ఉప్పారం దొంగనా కూడా కానీ ఇలాంటి రకరకాలు పెడుతుంటారు, పెట్టండి ఏం పర్వాలేదు, మీ ఓపిక నాకేమి నష్టం లేదు. మామూలుగా రోజు ఎవడో తిట్టపోతే మా బాగుంటలేదు అందుకని ఎవడెవడో తిడుతూ ఉండండి. అదే కోర్టు అడిగింది, ఎలా వాళ్ళకి రెమెడీ ఏంటి? ఇందాక చెప్పాను కదా నీకు 10,000 వచ్చింది, నీకు 14,000 రావాలి. కానీ పై ఈనాడు రామోజీరావుతో ఏం పడతావు, వచ్చింది లేరా బాబు 10,000 వచ్చింది అదే చాలని, అప్పుడు నువ్వు నాకు రాస్తావు ఇదిగో పలానా డేట్ నాడు నాకు 10,000 ఇచ్చారు కానీ 2 ఏళ్ళు ఆలస్యంగా ఇచ్చారు,
ఈ రెండేళ్ళు ఇంట్రెస్ట్ లెక్క కట్టి నాకు ఇప్పించండి, 100 ఫిగర్ కూడా ఎక్కేలా నాకు ఎంత వస్తుంది అంత వస్తుందని. నీకు ఉన్నటువంటి డిపాజిట్ ఫారం మీద ఎంత డబ్బు అయితే నీకు ఇస్తామన్నారో అంత డబ్బు ఏ రోజు ఇచ్చారు ఏ రోజు ఇస్తామన్నారు అన్న డీటెయిల్స్ చాలు. ఆ ఇచ్చిన డేట్కి ఇస్తానన్న డేట్కి మధ్యన ఉన్న గ్యాప్కి వాళ్లే చెప్పారు ఏమని, ఇంక్లూడింగ్ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ పే చేసామని చెప్పారు. ఆ అక్యూర్డ్ ఇంట్రెస్ట్తో పే చేస్తే 54 కోట్లు అవ్వదు ఇంట్రెస్ట్, 540 కోట్లు 1500 కోట్లు అవుతుంది. అందుకని నాకు అప్పటి నుంచి అనుమానం ఉంది. ఇప్పుడు కోర్టు వారే డైరెక్ట్గా చెప్పారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ విషయం తీసుకొచ్చి దీని మీద మళ్ళీ సంవత్సరాలు ఏం నడుపుతామని ఇప్పుడు కోర్టు వారు అన్నీ మొత్తం దీనికి సంబంధించిన మొత్తం విచారణ ఈ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్లో మొత్తం విచారణ జరుగుతుంది. వస్తే కలిసి ఉంటే వస్తారు, లేదు ఇచ్చేసాడు అనుకోండి ఆయన మీకు 14 2 ఏళ్ళు ఆలస్యంగా మొత్తం ఇంట్రెస్ట్తో డబ్బు పే చేసాడండి. పే చేసేస్తే ఎక్కువ అవ్వాలి ఇక్కడ, అది ఇంకా పెద్ద కేసు. పెర్జ్యూరీ అంటారు, కోర్టు ముందు ఏం పెట్టినా సరే దానికి 7 ఏళ్ళు జైలు శిక్ష, అంటే వెంటనే రామోజీరావుకి 7 ఏళ్ళు జైలు శిక్ష అని రాసేకండి. పెర్జ్యూరీ ప్రూవ్ అయితే, పెర్జ్యూరీ అంటే కోర్టు ముందు ఏదైనా తప్పుడు స్టేట్మెంట్ ఇస్తే, మొన్న ఎందుకు ఈ రజనీ గారు కోర్టులో కొట్టించేశారే మన ఈ కేసు, రజనీ గారి కేసు కొట్టేసాక మనం దిగింది ఇందులోకి 2018 సేమ్ అదే. ఇది 2011లో క్వాష్ చేయమని పిటిషన్ వేస్తే కోర్టు డిస్మిస్ చేసింది, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇద్దరు జడ్జీల బెంచ్ క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది. అదే 6 ఏళ్ల తర్వాత మళ్ళీ వేసి డిస్మిస్ చేసి జడ్జి గారు డిస్మిస్ చేశారు. జడ్జి ముందు చెప్పాలి విషయం, 2011లో నేను ఇదే పిటిషన్ ఫైల్ చేస్తే అది ఖచ్చితంగా అది దాంట్లో ఒక మ్యాండేటరీ అనమాట, ఇటువంటి కేసు ఇలా ఎక్కడ ఏ కోర్టులోనూ ఎప్పుడూ వేయలేదు, ఇదే మొట్టమొదటిసారిగా మీ కోర్టులో వేస్తున్నాను అని ఖచ్చితంగా చెప్పాలి. చెప్పలేదు వాళ్ళు, అది తీసాం మొన్న, అది గవర్నమెంట్ వారు తీశారు, రాష్ట్ర ప్రభుత్వం వారు తీశారు, అది తీసి అది కోర్టులో వేశారు మొన్న. కోర్టులో వేసిన తర్వాత ప్లేడర్ గారు అడిగాడు, నన్ను కూడా అడిగాడు ఆయన నిరంజన్ రెడ్డి గారు, ఇదేంటి దీన్ని ఇన్సిస్ట్ చేద్దామని. అంటే మా రమేష్ అన్నాడు, మళ్ళీ అదో కేసు మనకెందుకు మన దానిలో నడుస్తుంది కదండి, మళ్ళీ దీని మీద మళ్ళీ మనం ఎఫిడేవిట్ వేయాలి, వాళ్ళు రిప్లై వేయాలి, దానికి అది ఇది నడుస్తూ ఉంటుంది, పక్కన పెట్టేశాం. యాక్చువల్గా అది పెర్జ్యూరీ. అలాగే ఇప్పుడు వీళ్ళు ఇచ్చి కోర్టు ముందు సుప్రీంకోర్టుకి ఏవైతే ఇచ్చారో వాటిలో ఏమైనా తేడాలు వచ్చాయనుకో అది పెర్జ్యూరీ అవుతుంది. పెర్జ్యూరీ అంటే కొంచెం కఠినమైనటువంటి, కోర్టు ముందు అట్లీస్ట్ కోర్టు ముందు అబద్ధాలు చెప్పకూడదని. మిగతా వాళ్ళు మనం ఎన్ని మాట్లాడుకున్నా కోర్టులో ఎఫిడేవిట్ ఫైల్ చేసేటప్పుడు మాత్రం కింద ఒకటి ఉంటుంది, ఇదంతా నాకు తెలుసు, నేను చూసి చదివి చదివించుకుని పూర్తిగా నమ్మి సంతకం పెడుతున్నాను అని సంతకం పెట్టాలి. ఎవరు అడ్వకేట్ కాదు, రామోజీరావు గారే పెట్టాలి లేదా మార్గదర్శి గారే పెట్టాలి. అందుకని దాంట్లో కూడా అబద్ధాలు చెప్పేశారు అనుకోండి, జనరల్గా చెప్పరు. వాడు ఇచ్చినటువంటి బుక్కుల్లో ఈ అక్యూర్డ్ ఇంట్రెస్ట్ అన్న తర్వాత నాకు ఇది అనుమానం వచ్చింది. అలాగే నా దగ్గర దాదాపుగా ఒక ఎన్ని కాగితాలు ఉన్నాయో తెలియదు, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ మొన్న కృష్ణకుమారిలు అందరూ ఎత్తికి చూస్తున్నారు ఖాళీగా ఉన్నప్పుడు, దస్తాలు దస్త్రాలు హైదరాబాద్లో ఉన్నాయి. అన్ని కాగితాలకి ఇప్పుడు విముక్తి వస్తుందన్నమాట, పట్టుకెళ్ళి హైకోర్టు ఆఫీసర్ గారి పెట్టి ఇందులో ఏమో ఉపయోగపడతాయో చెప్పండి, అంటే మళ్ళీ ఆయన నువ్వే చదివి చెప్పండి చదువు కూర్చో. ఏదో ఇప్పుడు నువ్వు ఈ వాట్సాప్ యూనివర్సిటీ గురించి అడగకు అసలు ఏమప్పుడు ఇలాంటిది నా దృష్టిలో ఉన్నాయేమో తెలియదు, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కేసే. ఇటువంటి పర్సనాలిటీ నా, నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇండియాలో ఒకే వ్యక్తి ఇంత పవర్ఫుల్ వ్యక్తి నేను ఇంకోటి చూడలేను. అంటే ఈయన ఇప్పటివరకు చూడలేదు, నేను టీవీలో వాటిలో చూశాను, రామోజీరావు గారి కన్నా పవర్ఫుల్ వ్యక్తి ఇంకొకళ్ళు నేను నాకు కనపడలేదు, మీకు ఎవరికైనా కనపడచ్చు, ఎందుకంటే అన్ని పార్టీల్లోనూ ఆయనకు ఆ పలుకుబడింది. అటువంటి వ్యక్తి కాబట్టే ఈ కేసు మీద ఇంత ఇంట్రెస్ట్ నేను చూపించాను, మీరు చూపించాను. మీరే ఇదే మామూలుగా ప్రకాశ్ నగర్లో అప్పలకొండ ఉన్నాడు కానీ వాడు చాలా డబ్బులు తెప్పిస్తున్నాడు అంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని పోతారు అంతే కదా, మాకేం పని లేదనుకుంటున్నావా, మీరు వచ్చి ఒక్కసారి ఆ కెమెరా ఫోటో తీయాలంటే డబ్బులు తీసుకుంటున్నట్టుగానే అంత దోపిడీ చేసేస్తున్నాడు అంటే ఎవడైనా వెళ్తాడా ఆయన కాబట్టే దీనికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చింది. పరువు నష్టం అంటే అది వెళ్ళి దాన్ని అడ్వాన్స్ చేయించుకుని ఇప్పుడు కాదు, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చిట్ ఫండ్ నా మీద పరువు నష్టం దావేసింది చిట్ ఫండ్ వారు, ఫైనాన్షియర్స్ వారు కాదు,
మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ వారు నా మీద పరువు నష్టం దావా వేస్తూ ఏం చెప్పారంటే, ఎవడో రామోజీరావు ఏదో అన్నాడని నువ్వు మా మార్గదర్శిని తప్పు పడతావా? అందులో అంటే రామోజీరావుకి మాకు ఏ సంబంధం లేదు, రామోజీరావు అన్నాడని నువ్వు ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని ఏమో మార్గదర్శి చిట్ ఫండ్స్ తప్పులు చేస్తుందన్నావు. దానికి ఈ 2 ఏళ్ల క్రితం అనుకుంటాను ఇక్కడ గవర్నమెంట్ వారు ఎవరైతే అఫిడేవిట్ చేశాడో ఆయన్నే పిలిచి ఇంట్రాగేట్ చేశారు. ఆయన ఇంట్రాగేషన్లో ఒప్పుకున్నాడు, ఎవరయ్యా మీ బాస్ అంటే రామోజీరావు, మీ చైర్మన్ ఎవరు రామోజీరావు, అన్ని రికార్డ్ అయి ఉన్నాయి. అది పట్టుకెళ్ళి ట్రయల్ కోర్టులో వేసి ట్రయల్ స్టార్ట్ అది కూడా చేస్తాను. ఇప్పుడు అలాగా ఖాళీగానే ఉన్నాను కదా. నా కొత్తది పెట్టకో ఇప్పుడు, అది ఇప్పుడు దారి మీద స్టార్ట్ అవుతుంది. అండ్ అసలు మన ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి చిట్ ఫండ్ యాక్ట్ ఎవడు ఫాలో అవట్లే, జగదీశ్వరి చిట్టే కాదు ఏ చిట్ ఫండ్ యాక్ట్ వాడు, చిట్ ఫండ్ కంపెనీ వాడు చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లేదు. చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఫస్ట్ది ఏంటంటే చిట్ ఫండ్ యాక్ట్ అనేది పుట్టినరోజునే ఫస్ట్ పెట్టింది, చిట్ ఫండ్ కంపెనీ నడుపుతున్నవాడు వేరే వ్యాపారాలు చేయకూడదు. నువ్వు చిట్ ఫండ్ కంపెనీ పెట్టావు, మేమందరం చీటీ పాటలు తీసుకొచ్చి నీ దగ్గర డబ్బులు పెట్టాం, ఈ డబ్బులు పెట్టి నువ్వు ఒక వ్యాపారం పెట్టావు, ఆ వ్యాపారం స్వీట్ షాప్ ఒకటి పెట్టావు, ఆ స్వీట్ షాప్ బాగా అమ్ముతుందనుకో మాకు బాగానే ఇచ్చేస్తావు డబ్బులు, స్వీట్ షాప్ దివాళా తీసింది, చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిపోతావు. అదే జరిగాయి నేను ఎవడు జనాలు మోసం చేసి ఎత్తుకుపోదామని ఏ వ్యాపారం మొదలెట్టు గత్యంతరం లేక పారిపోతాడు. చిట్ ఫండ్ కంపెనీలో అలాంటి అవకాశం ఇవ్వకూడదనే 82లో అనుకుంటాను దీన్ని సిస్టమైజ్ చేయాలి. చాలా కంపెనీలు ఎత్తేస్తున్నారు మన రాజమండ్రిలో. మా మదరు ఇంటికి వచ్చేవాడో నీలాంటాడో నాలంటాడో ఇంటి క్లోజ్లో వాడి 1% కమిషన్ వస్తుంది. ఏమంటే మీరు ఒక చెక్కిలో చేరండి, 4-5 వేలు కడితే చాలు మీకు ఆ సంవత్సరం అయ్యేటువంటి ఇంత వస్తుంది, ఇంత వడ్డీ కడుతుంది, నీకేమొస్తుందా ఇందులో అంటే నాకు ఇది చేర్పిస్తే నాకు 5 వేలు వస్తుందండి. ఎరేవారు అలా బోల్ డబ్బులు పోయాయి. అలాగే ఈనాడులో కూడా చేరారు, ఈ మార్గదర్శిలో ఈనాడు చూసి చేరారు. అయితే మార్గదర్శి ఎవరికి తెలుసు, ఈనాడు రామోజీరావు గారి కంపెనీ అండి. అందుకని రామోజీరావు తప్పు చేయడు, ఎందుకు చేస్తాడు రామోజీరావుకి నా డబ్బులు ఎందుకు కావాలి అంత పెద్దవాడికి అని చేరారు. ఈయన చేస్తుంది అసలు చిట్ ఫండ్ యాక్ట్ ఏనాడు ఈయన బాగాలి, అసలు ఆయన ఇంకో వ్యాపారం చేయకూడదు, అన్ని వ్యాపారాలు చేస్తున్నాడు. అది కూడా అడిగేవాళ్ళు లేడు, ఇప్పుడు అది కూడా నేను అడుగుతాను. చిట్ ఫండ్ కంపెనీ వాడు వేరే వ్యాపారం చేయకూడదు, చాలా సింపుల్. అందరూ రామోజీరావు గారు లేకపోతే ఉంటుంది, చిట్ రిజిస్టర్లు చిట్ రిజిస్టర్ చేసేటప్పుడు చూడాలి వీడికి ఇంకే వ్యాపారాలు ఏమి చోట్ల సంతకం పెట్టినట్టు చేస్తున్నారు. ఇదే జరుగుతుంది ఇక్కడ. అసలు కంపెనీ యాక్ట్ ప్రకారం మేము చేస్తున్నాం అని అంటారు. కంపెనీ యాక్ట్ చిట్ ఫండ్ యాక్ట్ వేరు వేరు. చిట్ ఫండ్ యాక్ట్ ఏ యాక్ట్ ఉందో ఆ యాక్ట్ ఫాలో అవ్వాలి. నువ్వు కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నావు కృష్ణకుమార్ అనుకో, ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని కరెక్ట్గా ప్రింటింగ్ ప్రెస్కి ఏ సంవత్సరం ఎన్ని ప్రింట్ చేస్తావు అన్నీ కూడా కంపెనీ రిజిస్టర్కి పంపించేస్తున్నావు, వాడు ఆడిట్ చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు. వచ్చేస్తుంటే టక్మని చెప్పి నీ దగ్గర దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నావు అని పట్టుకున్నారు పోలీసు వాళ్ళు వచ్చి. చేస్తే దొంగ నోట్లు రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ నాకు వర్తించదండి, నేను కంపెనీ యాక్ట్ ప్రకారం నా కంపెనీ పెట్టుకున్నాను, నేను దొంగ నోట్లు చేస్తున్నాను, దొంగ నోట్లు చలామణి చేయట్లేదు అరుణ్ కుమార్ అడుగుతున్నాను, నేను ప్రింటింగ్ చేసి ఇస్తున్నాను, ఏ ప్రింటింగ్ అయినా చేయబడును అని పెట్టాం కదా బోర్డు అని చేయకూడదంటే అలాగా ఇదే ఆర్గ్యుమెంట్, ఆయన చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఇదే. ఇది అర్థం అవడం కోసం చెప్పాను అంటే ఆయన దొంగ నోట్లు ప్రింట్ చేస్తున్నాడా అని మీరు పెట్టేస్తే నేనేం చేయలేను, కానీ ఇదే ఆర్గ్యుమెంట్. దానికి ఖచ్చితంగా రిజర్వ్ బ్యాంక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మింట్ ఉంటుంది, వాళ్ళ ప్రింటింగ్ ప్రెస్ ఉంటాయి, అక్కడ తప్ప ఎవడు ప్రింట్ చేసినా సరే అది నేరం, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. అది నాకెందుకు వర్తిస్తుందండి, నేను కంపెనీ యాక్ట్ ఫాలో అవుతున్నా లేదా చూడండి. ఇదిగో కంపెనీ యాక్ట్ ప్రకారం ప్రతి సంవత్సరం కడుతున్నాను, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాను, అన్నీ కరెక్ట్గా చేస్తున్నాను. నన్ను వచ్చి మీరు ఏదో ఆయన ఆర్డర్ ఇచ్చాను, నేను ప్రింట్ చేశాను, దాన్ని నన్ను ఏం చేస్తారు అంటే తీసుకెళ్ళి ముందు లోపలేస్తారు, తర్వాత 2 పేజీలు ఏమండి పెనాల్టీ ఉందిగా. అదే అది చెప్తేనే వీళ్ళు రామోజీరావు జైలుకే అని రాసింది. దాని పెనాల్టీ వాళ్ళు ప్రిస్క్రైబ్ చేసింది ఏంటంటే ఇది వైలేట్ చేసి ఎంతైతే కలెక్ట్ చేశారో అంత డబ్బు ఫైన్ కట్టాలి. అంటే 2600 కోట్లు కలెక్ట్ చేశాడు ఈయన, 2600 కోట్లు ఫైను, 2 ఏళ్ళు జైలు శిక్ష. అయితే మీకు నిన్న అనేక సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, క్రిమినల్ వాటిలో డిస్క్రిప్షన్ ఆఫ్ ద జడ్జ్ ఈ శిక్షలు మ్యాక్సిమం శిక్షలు అంతవరకు వేయచ్చు. అయితే వాళ్ళతో చేశాడు అవును, అంతకుముందు నేనే రామోజీరావు గారు ప్లేడర్ అంటే నేను చెప్తున్నాను 62 నుంచి ఈయన వ్యాపారం చేస్తున్నాడండి, ఎవడో డబ్బులు ఎక్కొట్టాడని చెప్పలేదు,
మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎవడని ఎగ్గొట్టాడా, నన్ను ఇమ్మంటే నా పేపర్లోనే ఫుల్ పేజ్ ఇస్తాను, నేను ఎవడదని ఎగ్గొడితే రండి అని. నేను ఇది అయిపోయి మీరు 97 తెచ్చిన తర్వాత కూడా చేస్తున్నానన్నది నా మీద ఆరోపణ. మరి ఏం చేయను, నాకు డబ్బులు ఇచ్చేవాళ్ళేమో వాళ్ళ వాళ్ళ నమ్మకం నా మీదే ఉంది, ఇప్పటికొచ్చి ఇస్తున్నారు పెట్టాను. ఇదో ఈవేళ తప్పు అన్నారు కదా, పలానా రోజున మూసాను. మీరు మీరు చూడండి, నేను క్రిమినల్ నేరం ఇంటెన్షనల్గా నేరం చేశాను అనిపిస్తే శిక్ష వేయండి, లేదు అందరు డబ్బులు ఇచ్చేశారు కదా కరెక్ట్గానే చేశాడు కదా అనిపిస్తే మీ ఇష్టం అని దండాలి. నేనైతే అదే పెడుతున్నాను. ఏపీసీఐడి వాళ్ళు పెట్టిన కేసులన్నీ చిట్ ఫండ్ మీద. చేస్తున్నారండి, మీకు గవర్నమెంట్ వారు పెట్టేటప్పుడు అక్కడ కేసు ఉంటేనే పెడతారు. రామోజీరావు గారు పేపర్లో రాసేసినట్టుగా గవర్నమెంట్ వారు రాయటం కుదరదు. మీరు ముందు అందరూ తెలుసుకోండి, అది తెలుగుదేశం గవర్నమెంట్ అవని, కాంగ్రెస్ గవర్నమెంట్ అవని, వైసీపీ గవర్నమెంట్ అవని, గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఒక కేసు పెడుతున్నాడంటే ఆ కేసులో సబ్స్టెన్స్ ఉంటేనే పెడతాడు, లేదా వాడి జీవితం పోగొట్టుకోవడానికి సిద్ధపడి పెడతాడు. ఎందుకంటే వాడిని అన్నీ రాయాలి. ఇప్పుడు ఈ స్కాముల కేసులో అవి పెట్టేశాడండి, జగన్ ఫోన్ చేసి చెప్పేశాడండి, చంద్రబాబు పెట్టేయమన్నాడండి, ఇవన్నీ ఉత్తినే పేపర్లో ఈనాడులోను మిగతా పేపర్లో రాసేవి తప్ప వీళ్ళు పెట్టేయమంటే పెట్టాడానికి అక్కడ ఆఫీసర్లు ఏమి ఈ గవర్నమెంట్ ఉంటుందో ఇంకో గవర్నమెంట్ ఉంటుందో ఎవడో తెలుసు. చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టిన కేసులు 100% కరెక్ట్. ఇదే నేను చెప్పినందుకు నా మీద డిఫమేషన్ కేసు వేశారు. ఇదే నేను 2007 చెప్పాను, చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, చిట్ ఫండ్ యాక్ట్ ప్రకారం ఖచ్చితంగా డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టాలి, వాళ్ళు ఏనాడు బ్యాంకులో పెట్టలేదు. ఇక అంతకన్నా వైలేషన్ ఉంటుంది, ఆ డబ్బే తీసుకొచ్చి మార్గదర్శి ఫైనాన్షియర్స్ అన్న దాంట్లో పెట్టారు, ఆ డబ్బే తీసుకెళ్ళి ఉషోదయాలో పెట్టారు, రామోజీ ఫిల్మ్స్ చుట్టూ ఎలా కొన్నారు, ఈ డబ్బుతోటే కొన్నారు. ఈ డబ్బు ఎవరిది, ప్రజలది, ప్రజలకు వడ్డించేసాం కదా అంటున్నారు కింద ఆవిడికి. ఏమీ ఉండదు, ఎందుకంటే కోర్టు వారి చేతిలో ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ వారు కొంచెం వీక్గా పెట్టచ్చు ఆర్గ్యుమెంటు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రామోజీరావు గారికి ఉన్న సంబంధాలు అందరికీ తెలుసు కాబట్టి. నేను అందుకే చంద్రబాబు నాయుడు గారిని ఇలా జరిగింది అని నేను ఎప్పుడు అనలా, నేను కేసీఆర్ని అడిగాను కానీ చంద్రబాబుని అడగలా ఈ కేసులో ఎప్పుడెప్పుడు, ఎందుకంటే ఆయన అనవసరం, హ్యూమిలియేషన్ ఆయనకి, అందుకని నేనేం దాన్ని మాట్లాడలేదు. ఏదైనా దీనివల్ల అంత కోర్టు, సుప్రీంకోర్టు అంత సీరియస్గా తీసుకున్నాక హైకోర్టులు కూడా అంతే సీరియస్గా తీసుకుంటాయి. సో ఇప్పుడు తెలంగాణ నేను రేవంత్ రెడ్డి గారిని అపాయింట్మెంట్ అడుగుతున్నాను, అపాయింట్మెంట్ ఇస్తే వెళ్ళి కలుస్తాను, ఒక టైం లేదంటే ఒక లెటర్ రాస్తాను, అది కొంచెం టైం ప్రాసెస్లో కనుక, ఎందుకంటే ఎలక్షన్ టైం ఆయన ఖాళీ ఉండకపోవచ్చు. వాళ్ళు వెయ్యాలిగా తెలంగాణ, అది ఇంకా ఇప్పటివరకు వేయలే కేసీఆర్ వేయలే, తొందరగా వేయమంటే ఏం కాదు, కోర్టు వారు చెప్పిన రేటుకి అయిపోతే ఒప్పుకోరు. ఇప్పుడు నేను అడిగింది అప్లికేషన్, ఇది ఆ కోర్టు వారు చేసింది ఆబ్లిగేషన్ కాదు, ఇట్స్ ఎ కమిట్మెంట్, వేసి తీరాలి. ఆ వేయటంలోనే రేవంత్ రెడ్డి గారికి అసలు యాక్చువల్గా జరిగిందంటే చెప్దామని, టైం లేదా నాకు అంటే లెటర్ ఏదో పెట్టేస్తాను, ఆ లెటర్ పెట్టి మీకు రిలీజ్ చేస్తాను.